తెలంగాణ రాష్ట్ర సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్యారు. అంబర్పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. అంబర్పేటలో ప్రదీప్ ఇంటికి ఉన్న కిషన్ రెడ్డి బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అంబర్పేటలో వీధి కుక్కలు పెరగడానికి కారణం సర్కారు నిర్లక్ష్యమే అని ఆరోపించారు. ఎక్కడికక్కడ నుండి కుక్కలు పట్టుకుని వచ్చి అంబర్పేటలో వదిలేస్తున్నారన్నారు. సంతాన నియంత్రణ ఆపరేషన్ల పేరుతో కుక్కలను అంబర్పేటకు తీసుకువచ్చారని, ఆపరేషన్ల తర్వాత ఇక్కడే కుక్కలు వదిలేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కారణంగానే అంబర్పేటలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. అంబర్పేట ప్రాంతంలో 4 సంవత్సరాల పసిబాలుడు పేరు ప్రదీప్ అంగన్వాడీలో చదువుకుంటున్నటువంటి, అంగన్వాడికి వెళ్తున్నటువంటి, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి గంగాధర్ గారు గత 7 సంవత్సరాలుగా కామారెడ్డి నుంచి ఉపాధి కోసము ఈ యొక్క హైదరాబాద్ అంబర్పేట ప్రాంతంలో ఉండి ఇక్కడనే ప్రైవేట్లో పనిచేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ పసిబాలుడు అక్కడ కుక్కల కారణంగా మరి చనిపోవడం ఏదైతున్నదో చూసినటువంటి, మానవత్వం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా చెల్లించిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గతంలో కుక్క కాటు జరిగిన విషయం తెలుసు, కానీ కుక్క కాటుతో చనిపోయినటువంటి సంఘటనలో ఒక పసిబాలుడు ఆ రకంగా మరి చాలా అందరినీ బాధ కలిగించింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ డాక్స్ సంబంధించినటువంటి సర్జరీ సెంటర్స్ ఏవైతున్నాయో ఫ్యామిలీ